హాయ్ అండి, వెల్కమ్ టు సీతాస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి సాల్ట్ వాటర్లో ఒక అరగంట నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది త్వరగా ఉడుకుతుంది. ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత దానిపై ప్లేట్ పెట్టుకుని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలను పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి. అందులో 1/10 జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మీ గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పైకి తేలగానే స్టవ్ ఆపేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వింగ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇది రైస్, రోటీ, చపాతి, నాన్స్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.